టామ్ సేయర్ అని చెప్పి మీకు మొత్తం 8 చాప్టర్స్ ఇచ్చాడు ఇందులో. ఈ 8 చాప్టర్స్ మీకు ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ చెప్తున్నాను. అందులో పేజ్ నెంబర్ 99లో లిస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇచ్చాడు. మీకు టెక్స్ట్ బుక్ ఉంటే తీసి చూడండి ఒకసారి. ఇందులో కిడ్స్ ఫస్ట్ ఇచ్చాడంటే ఈ నవల్లో ఉండేటటువంటి ఈ చాప్టర్స్లో మీకు మెయిన్గా కనిపించేటటువంటి క్యారెక్టర్స్ని ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఎవరెవరు ఉన్నారు అనేది చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వచ్చి టామ్ సాయర్. ద నవల్ ప్రొటాగనిస్ట్ ఏ మిస్చీవియస్ బాయ్ విత్ ఏ యాక్టివ్ ఇమాజినేషన్ డిస్పైట్ హిజ్ మిస్చీఫ్. టామ్ హెజ్ ఏ గుడ్ హార్ట్ అండ్ ఏ స్ట్రాంగ్ మారల్ కాన్షియన్స్. మరి ఇక్కడ టామ్ సాయర్ అనేటటువంటి ఈ పిల్లవాడు ఎలాంటి వాడు అనేసి చెప్తున్నాడు. నవల్కి ప్రొటాగనిస్ట్ అంటే మీరు మామూలుగా సినిమాల్లో హీరో అంటారు కదా, నవల్స్లో ప్రొటాగనిస్ట్ అంటే హీరో అని అర్థం. ఈ నవల్కి మొత్తానికి హీరో గారు ఎవరు, టామ్ సాయర్ అనేటటువంటి పిల్లవాడు హీరో. అయితే ఏ మిస్చీవియస్ బాయ్ విత్ ఏ యాక్టివ్ ఇమాజినేషన్. మిస్చీవియస్ అంటే డిసోబీడియంట్ అని. ఒబీడియంట్ అంటే వినయ విధేయతలు కలిగి ఉండడం, డిసోబీడియంట్ అంటే రివర్స్లో అంటే అంతగా వినయ విధేయతలు అది ఏమీ లేకుండా ఉండేటటువంటి ఒక ఇంచుమించుగా ఒక అల్లరి పిల్లవాడు టైప్ అన్నమాట కొంచెం ఈ పిల్లవాడు. అయితే యాక్టివ్ ఇమాజినేషన్ కానీ చాలా ఇమాజిన్ చేస్తూ ఉంటాడట, మంచి ఊహాశక్తిని కలిగినటువంటి పిల్లవాడు ఈ పిల్లవాడు. డిస్పైట్ హిజ్ మిస్చీఫ్ టామ్ హెజ్ ఏ గుడ్ హార్ట్. అయితే వీడు మిస్చీఫే అంటే డిసోబీడియంటే, కానీ వీడికి ఉండేటటువంటిది ఏంటి, గుడ్ హార్ట్ మంచి హృదయం కలిగినటువంటి పిల్లవాడు. స్ట్రాంగ్ మారల్ కాన్షియన్స్ అంటే మారల్ అంటే నీది, ఇది మంచిది ఇది చెడు అని చెప్పి డిఫరెన్షియేట్ చేయగలిగినటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు ఈ పిల్లవాడు. అంటే హార్ట్ హార్ట్ పరంగా మంచివాడు కానీ పైకి మాత్రం ఎలా కనిపిస్తూ ఉంటాడు, డిసోబీడియంట్గా మిస్చీవియస్గా కనిపించేటటువంటి పిల్లవాడు. ఈ పిల్లవాడు మొత్తం ఎలా ఉంటాడు ఏంటి అనేది ఫస్ట్ క్యారెక్టరు ఈ టామ్ సాయర్ ఇది మొత్తానికి. నెక్స్ట్ క్యారెక్టర్ చూడండి, హకిల్బెరీ ఫిన్ అని మీకు ఇచ్చాడు. వీడు టామ్స్ బెస్ట్ చెమ్మంటే ఫ్రెండ్ అని. టామ్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ ఎవడు, హకిల్బెరీ ఫిన్ అనేటటువంటి ఈ పిల్లవాడు టామ్ యొక్క బెస్ట్ ఫ్రెండ్. సన్ ఆఫ్ ద టౌన్ డ్రంక్ హక్ ఈజ్ ఏ జవలైన్ అవుట్ క్యాస్ట్ ఎడోడ్ బై ద లోకల్ బాయ్స్. బోత్ టామ్ అండ్ హక్ ఆర్ ఆల్వేస్ రెడీ ఫర్ ఎన్ అడ్వెంచర్. అయితే ఇక్కడ టామ్ గురించి చెప్తున్నాడు. ఇక్కడ టామ్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ ఎవరు, హకిల్బెరీ ఫిన్ అనేటటువంటి వాడు బెస్ట్ ఫ్రెండ్. అంటే టామ్ హకిల్బెరీ ఫిన్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట ఇక్కడ. అయితే వీడు టౌన్ డ్రంక్ అని ఇచ్చాడు. ఇక్కడ వాళ్ళ తండ్రి ఏం చేస్తాడంట, ఏదో చెప్తారు ఊర్లో పెద్ద తాగుబోతండి అని చెప్తూ ఉంటారు. అలాగే టౌన్లోనే పెద్ద తాగుబోతట వీళ్ళ నాన్నగారు. ఆ తాగుబోత యొక్క కొడుకు పప్పు వీడికి అలా ఒక పేరు పడిపోయింది హకిల్బెరీ ఫిన్కి. అయితే వీడు ఏం చేస్తూ ఉంటాడట, లోకల్ బాయ్స్ ఎవరైతే ఉన్నారో ఆ లోకల్ బాయ్స్ అందరూ కూడా ఆదరిస్తూ ఉండేవారట ఈ పిల్లవాడు. అంటే కొంచెం లేనటువంటి పిల్లవాడని చెప్పి లోకల్ బాయ్స్ అందరూ కూడా వీడిని చూసి అలా ఆదరిస్తూ ఉండేటటువంటి వారట. అయితే టామ్ హక్ వీళ్ళిద్దరూ చాలా అడ్వెంచర్స్ చేస్తూ ఉండేవారట. అడ్వెంచర్స్ అంటే సాహసాలు చేయడంలో వీళ్ళు ఇప్పుడు ఫస్ట్ ఉంటారంట వీళ్ళిద్దరూ కూడా. నెక్స్ట్ క్యారెక్టర్ ఇచ్చాడు చూడండి, బెక్కీ థాచర్. ఎవరు, బెక్కీ థాచర్. టౌన్ జడ్జెస్ ప్రెట్టీ యెల్లో హెయిర్ డాటర్ బెక్కీ ఈజ్ ద ఎడోడ్ అన్నోన్ హూ సిట్స్ టామ్స్ లైవ్లీ రొమాంటిక్ సెన్సిబిలిటీ. అయితే ఇక్కడ కొద్దిగా ఇంచుమించుగా అంటే హీరోయిన్ కాకపోవచ్చు కానీ హీరోయిన్ టైప్ అన్నమాట ఈ అమ్మాయి, గర్ల్. ఈ అమ్మాయి బెక్కీ థాచర్ ఎవరు, ఒక అమ్మాయి. అయితే ఈ అమ్మాయి జడ్జి గారి అమ్మాయి ఈ అమ్మాయి వచ్చి. అయితే ఈ అమ్మాయి చాలా తెల్లగా, ఫారినర్స్ యొక్క జుట్టు నల్లగా ఉంచుకోరు వాళ్ళు, అది ఒక రకమైనటువంటి ద్రావణంలో కెమికల్ పెట్టేసుకుని కొంచెం యెల్లోయిష్గా వచ్చేలాగా చేసేసుకుంటూ ఉంటారు జుట్టుని. అంటే వాళ్ళకి నలుపు అంటే ఇష్టం ఉండదంట, అందుకని జుట్టుని యెల్లోయిష్ వచ్చేలా కెమికల్ పెట్టేసుకుంటారు. అలాగే ఈ అమ్మాయి యొక్క హెయిర్ ఎలా ఉండేదంటే జుట్టు కొంచెం పసుపు రంగులో ఉండేటటువంటి మెరుస్తూ ఉండేటటువంటి జుట్టుని కలిగి ఉండేదట. అయితే ఇక్కడ బెక్కీ అనుకోకుండానే ఈ టామ్ని ఆరాధించడం అనేది జరిగేదట, టామ్ని ఇష్టపడుతూ ఉండేదట. ఎందుకంటే
టామ్ తన యొక్క వెనకాల సీట్లోనే కూర్చుని ఉంటా ఉంటాడు స్కూల్కి వెళ్ళినప్పుడు. అందుకని అనుకోకుండానే టామ్ని కొంచెం ఆరాధిస్తూ ఉండేదట. జో హాపర్, టామ్స్ వాజ్ ఎ ఫ్రెండ్ అండ్ ద ఫ్రీక్వెంట్ ప్లేమేట్. వీడు కూడా బెస్ట్ ఫ్రెండే ఇక్కడ జో హాపర్ అనేవాడు టామ్కి. అలాగే ఆడుకోవడానికి వెళ్ళేటప్పుడు ఉండేటటువంటి ప్లేమేట్, అంటే ప్లే అంటే ఆడుకోవడం, ఆడుకోవడానికి వెళ్ళేటటువంటి వీడు ఒక ఫ్రెండ్, ఆడుకునేటటువంటి ఫ్రెండ్. బట్ హెస్ ద స్టోరీ ప్రోగ్రెసెస్, హక్ బిగిన్స్ టు యజమ్ జోస్ ప్లేస్ యాజ్ ఏ టామ్స్ కంపానియన్. అయితే ఇక్కడ ఏం చేస్తూ ఉంటాడట జో అనేవాడు, ఏమనుకుంటా ఉంటాడట జో అనేవాడు టామ్ యొక్క కంపానియన్, అంటే సహచరుడిని కంపానియన్ అని అంటాం, సహచరుడు అని చెప్పి అనుకుంటా ఉంటాడట హక్కు. అలా ఊహించడం, ఎజ్యూమ్ చేయడం అంటే ఊహించడం, వీడి యొక్క సహచరుడు, వీడి యొక్క ఫ్రెండ్ బాగా కంపానియన్ అని చెప్పి అనుకుంటా ఉంటాడు. నెక్స్ట్ చూడండి, ద అడల్ట్స్ వచ్చి ఆంట్ పొల్లీ, అంటే టామ్ యొక్క అత్తయ్య. ఈమె ఆంట్ యొక్క పేరేంటి? పొల్లీ. టామ్స్ ఆంట్ అండ్ గార్డియన్. పాపం టామ్కి తల్లిదండ్రి లేరు. ఎక్కడ పెరుగుతాడు? ఆంటీ దగ్గర పెరుగుతూ ఉంటాడు. ఆంటీ పేరేంటి? పొల్లీ అనేటటువంటి ఈమె. ఏ సింపుల్ కైండ్ హార్టెడ్ ఉమెన్ హూ స్ట్రగుల్స్ టు బ్యాలెన్స్ హెర్ లవ్ ఫర్ హెర్ నెఫ్యూ విత్ హెర్ డ్యూటీ ద డిసిప్లైన్ హిమ్. అయితే చాలా కైండ్ హార్టెడ్, చాలా దయగలిగినటువంటి హృదయం కలిగినటువంటి ఈమె. అయితే ఏం ఎంతసేపు పాపం పోరాటం చేస్తూ ఉంటుంది. ఎందుకని, ఒక పక్కన పిల్లవాడిని ప్రేమగా చూడాలి, రెండో వైపున ఏదైనా తప్పులు చేస్తే వాడిని సరైనటువంటి మార్గంలో నడిపించాలి. పెద్దవాళ్ళు చేసే పనే కదా, మనల్ని ప్రేమగా చూస్తూ ఉంటారు, ఏదైనా తప్పులు చేస్తే చిన్నగా దండించి క్రమశిక్షణలో పెడతా ఉంటారు. అందుకని ఈమెకి బ్యాలెన్స్ చేయడానికి కొంచెం బాధగా ఉంది. సొంత పిల్లలను కొట్టేసినా తిట్టేసినా ఏం పర్వాలేదు, ఎందుకని ఎవరు మన పిల్లలే కదా కొట్టారనుకుంటారు. పక్క వాళ్ళ పిల్లల్ని, అదే వాళ్ళ నెఫ్యూని మేనల్ని కనుక కొడితే ఏమనుకుంటారు, మేనల్ని కనుక కొట్టేస్తుంది ఇవిడ అని అనుకుంటారు. అందుకని కొంచెం బ్యాలెన్స్ చేసుకోవడానికి కష్టంగా ఉండేదట డిసిప్లిన్ చేయడానికి. ఎందుకంటే టామ్ యాజ్ వల్ల చాలా అల్లరి పిల్లవాడు. అందుకని ఇంజన్ జో ఏ వయలెంట్ అండ్ విలీనెస్ మ్యాన్. మన స్టోరీలో ఉండేటటువంటి చాలా వైలెంట్గా ఉండేటటువంటి, వైలెంట్ అంటే చాలా భయంకరమైనటువంటి పనులు చేస్తాడు. విల్లన్ ఏం చేస్తాడు? చెడ్డ పనులే చేస్తాడు కదా. అందుకని వీడు విలన్ అన్నమాట, విలీనెస్ మ్యాన్. హాఫ్ నేటివ్ అమెరికన్ అండ్ హాఫ్ కాసేసియన్. వీడు సగం అమెరికాకి చెందినటువంటి వ్యక్తి, అలాగే హాఫ్ కాసేసియన్కి చెందినటువంటి వ్యక్తి. హీ హ్యాజ్ సఫర్డ్ సోషల్ ఎక్స్క్లూజన్ ప్రాబబ్లీ బికాజ్ ఆఫ్ హిజ్ రేస్. అందుకని ఇతను సోషల్ ఎక్స్క్లూజన్, అంటే సమాజం చేత బహిష్కరింపబడుతూ ఉండేవాడట తరచుగా. ఎందుకని వీడి యొక్క పుట్టుకను బట్టి హాఫ్ అమెరికన్ హాఫ్ కాసేషియన్, కనుక వీడిని కొంచెం దూరంగా పెట్టేవారు మిగతా వాళ్ళంతా కూడా. అందుకని కొంచెం తిరస్కారం ఎదుర్కొంటూ ఉండేవాడు సమాజం నుంచి, ఈ విధంగా పుట్టినటువంటి పిల్లవాడు అని చెప్పి. మాఫ్ పాటర్ అనేటటువంటి ఇంకో వ్యక్తి గురించి చెప్తున్నాడు. హె హెల్ప్లెస్ డ్రంక్ అండ్ ఫ్రెండ్ ఆఫ్ ఇంజన్ జో. ఇంజన్ జో యొక్క ఫ్రెండ్ ఎవడు ఇక్కడ? మఫ్ పోటర్ అనేటటువంటి ఈ వ్యక్తి. అయితే నిస్సహాయమైనటువంటి డ్రంక్, అంటే ఇతను కూడా తాగేటటువంటి వ్యక్తే ఇంజున్ జో యొక్క ఫ్రెండ్ ఇతను. నెక్స్ట్ డాక్టర్ రాబిన్సన్ అనేటటువంటి ఇంకో వ్యక్తి గురించి చెప్తున్నాడు. ఈ రెస్పెక్టెడ్ లోకల్ ఫిజీషియన్, చాలా గౌరవమైనటువంటి ఫిజీషియన్, అంటే డాక్టర్ని ఫిజీషియన్ అంటాం మనం. అంటే శరీరానికి సంబంధించినటువంటి బాధలన్నింటినీ తెలుసుకుని మనకి మందరించేటటువంటి వ్యక్తి ఎవరు? డాక్టర్. ఇంకో పదంలో చెప్పాలంటే ఇంకో సినానం ఏంటి? ఫిజీషియన్ అని అంటూ ఉంటాం. ఇతను డాక్టర్ అన్నమాట. ఏ డాక్టర్? ఏంటి? రాబిన్సన్ అనేటటువంటి వ్యక్తి. ద విడో డాగ్లస్, ఏ కైండ్ హార్టెడ్ పిఎస్ రెసిడెంట్ ఆఫ్ ఎస్టీ బాగ్స్ హూమ్ ద చిల్డ్రన్ రికగ్నైజెస్ యాజ్ ఏ ఫ్రెండ్. ఇక్కడ ఇంకో క్యారెక్టర్ని ఇచ్చాడు. ఈమె లేడీ క్యారెక్టరు. విడో అంటే భర్త చనిపోయినటువంటి ఆడవాళ్ళని విడోస్ అని అంటారు ఇంగ్లీష్లో. ఆమె పేరేంటి? డాగ్లస్ అనేటటువంటి ఆమె. ఈమె చాలా కైండ్ హార్టెడ్గా ఉండేదట, అంటే దయ కలిగినటువంటి, హృదయం కలిగినట్టు ఆమె. అయితే పిఎస్ రెసిడెంట్ ఆఫ్ ఎస్టీ పీటర్స్బర్గ్ హోమ్ చిల్డ్రన్స్ రికగ్నైజ్డ్ యాజ్ ఏ ఫ్రెండ్. ఈమెని పిల్లలందరూ కూడా ఒక ఫ్రెండ్గా చూస్తూ ఉంటారట. ఈమె ఎస్టీ పీటర్స్బర్గ్లో ఉండేటటువంటి ఆమె.
Next judge Thatcher Chi, Becky's father, the country judge. A local celebrity, he inspires the respect of all the townspeople. మరి ఇక్కడ జడ్జ్ అనేటటువంటి ఈయన యొక్క పేరేంటి థాచర్. ఈయన బెక్కీస్ యొక్క ఫాదర్ అట. బెక్కీ మనం ముందే చెప్పుకున్నాం, బెక్కీ థాచర్ అని చెప్పి మనం ముందు చెప్పుకున్నాం కదా. కిడ్స్ క్యారెక్టర్స్లో ఈమె వెనకాలకు వచ్చింటారు టామ్ అని చెప్పి అనుకున్నా స్కూల్లో. అయితే ఈ బెక్కీ యొక్క ఫాదర్ ఎవరు? జడ్జ్ థాచర్. ఈమె యొక్క తండ్రి ద కంట్రీ జడ్జ్, అంటే గ్రామాల్లో ఉండేటటువంటి ఈయన జడ్జిగా పనిచేసేటటువంటి వ్యక్తి. ఏ లోకల్ సెలబ్రిటీ, లోకల్గా అక్కడ మంచి సెలబ్రిటీ అంటే మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళందరినీ మనం సెలబ్రిటీస్గా అనుకుంటూ ఉంటాం. ఎందుకని లోకల్గా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తి. హీ ఇన్స్పైర్స్ ద రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ ద టౌన్స్ పీపుల్. ఎంతసేపు టౌన్ పీపుల్ అందరినీ కూడా చాలా ఇన్స్పైర్ చేస్తూ ఉంటాడు, ప్రభావితం చేస్తూ ఉంటాడు. ఎలాగా? టౌన్ పీపుల్ అందరినీ కూడా మంచిగా ఉండేలాగా చేస్తూ ఉంటాడు. అంత మంచిగా ఉండేటటువంటి వ్యక్తి. మొత్తం క్యారెక్టర్స్ అయితే ఇవి. నెక్స్ట్ చాప్టర్ 1 వచ్చి మీకు టామ్ అండ్ ద ఫ్రెండ్స్ అని చెప్పి మొత్తం మీకు ఫస్ట్ చాప్టర్ యొక్క హెడ్డింగ్ ఏం పెట్టాడో, టామ్ అండ్ ద ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంటే ఏంటి? మనం ఏదైనా ఒక ఇల్లు కానీ లేకపోతే ఏదైనా కట్టుకున్నప్పుడు, ఇది కాలేజ్ ఉందనుకోండి, ఎదురు ఫెన్సింగ్ చేశారు చూసారా, దాన్ని మామూలుగా అయితే మనం ఫెన్స్ అంటాం. కొన్ని ఇళ్ళకి ఏం చేస్తారు? ఫెన్స్ కాకుండా గోడని కడుతూ ఉంటారు, అది కూడా ఫెన్స్ అనుకోండి. అంటే హద్దు అన్నమాట, సరిహద్దు. మన ఇంటికి, పక్క ఇంటికి, లేకపోతే మన ఇంటికి రోడ్డుకి ఫెన్స్ చేసేదాన్ని మనం ఫెన్స్ అని అంటూ ఉంటాం. 101 తీశారు కదా. Tom, Tom, there was no answer. Where is that boy, Tom? Aunt Polly looked under the bed, but she only found a cat. Tom, she cried. Then she heard a noise behind her. A small girl ran fast in her. She stopped with her hand. Ante Tom, Tom ani cheppi pilustunnaru. Akkada nunchi samadhanam em ledhu, gattiga arustundi. Evaru arustunnaru? అత్తయ్య, టామ్ యొక్క అత్తయ్య పొల్లి అరుస్తున్నారు. ఎక్కడున్నాడు ఈ పిల్లవాడు అని చెప్పి అనుకుంటున్నాడు అన్నమాట. లుక్ డౌన్ ద బెడ్, మంచం కింద ఏమన్నా దూరాడమ్మ ఈ పిల్లవాడు అని చెప్పి మంచం కింద చూసింది. మంచం కింద పిల్లవాడు అయితే లేడు, ఒక పిల్లు అయితే మాత్రం అక్కడ ఈమెకి కనిపించిందట. అయితే గట్టిగా అరిచింది, టామ్ అయితే కనిపించలేదు. ఈ లోపుగా పెద్ద నాయిస్ వినపడింది, పెద్దగా శబ్దం వినపడింది తన వెనకాల. చూస్తే ఎవరున్నారట? ఈ స్మాల్ గర్ల్, ఒక చిన్న పిల్ల తను ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ వచ్చి వెనకాల ఆగిపోయి చెయ్యి అడ్డుపెట్టిందట. వాట్ ఆర్ యూ డూయింగ్ టామ్, షీ ఆస్క్డ్. నథింగ్, నథింగ్, లుక్ ఇట్ యువర్ హ్యాండ్ అండ్ యువర్ మౌత్. ఐ టోల్డ్ యూ నాట్ టు ఈట్ జామ్. హో ఆంట్ పొల్లీ, లుక్ బిహైండ్ యూ. ద ఓల్డ్ లేడీ లుక్డ్ అండ్ టామ్ ర్యాన్ అవే. Aunt Polly was surprised and then she laughed. I never learn. Tom always plays tricks on me and I never learn. I love Tom. He is my sister's child. She is dead, but it is not easy to look after him. Tomorrow is Saturday and there is no school, but Tom must work tomorrow. He hates work, but he must do it. Second paragraph chudandi. వాట్ ఆర్ యూ డూయింగ్ టామ్, ఆస్క్డ్ షీ ఆస్క్డ్. అంటే పోలి అడిగింది, ఏం చేస్తున్నావు టామ్ను, చేసేటటువంటి పని ఏంటి అని చెప్పి అడిగింది. నథింగ్, నథింగ్ అన్నాడు. అంటే ఏం లేదు, ఏం చేయట్లేదు అన్నాడు అనమాట. అప్పుడు లుక్ ఎట్ యువర్ హ్యాండ్ అండ్ మౌత్, నీ చేతులు నీ నోరు చూపించు, ఏం చేస్తున్నావు నేను. ఎక్కువగా జామ్ అది తినద్దని చెప్పాను కదా, ఎందుకు ఆ విధంగా జామ్ని తినేస్తున్నావు అని చెప్పి అడిగిందిట. అప్పుడు ఎప్పుడైతే ఇలా జామ్ తినొద్దని చెప్పాను కదా తినేస్తున్నావు అన్నాడో, ఈ పిల్లవాడు ఏమని అన్నాడు, అత్తయ్య నీ వెనకాల ఒకసారి చూడు అని చెప్పి చెప్పాడట. ఈవిడ వెనక తిరిగిన వెనకాల ఏముంది అని చూసే లోపుగా ఈడు ఎదురు నుంచి అక్కడి నుంచి పరారన్నమాట, పారిపోయాడు. అంటే ట్రిక్స్ పేరే చేస్తూ ఉంటాడు అనమాట. ఎంతసేపు ఆంటీని ఆట పట్టిస్తూ ఉంటాడు, లేకపోతే కొడతారు కదా, అందుకని కొట్టకుండా తప్పించుకునేటప్పుడు వెనక తిరిగే లోపుగా ఈడు ఎదురు నుంచి అదృశ్యమైపోయాడు, మాయమైపోయాడు. సర్ప్రైజ్ అయింది, ఆశ్చర్యపోయింది, నవ్వుకుంది. పిల్లవాడు ఇలా ట్రిక్స్ చేస్తూ ఉంటాడు నా మీద అని చెప్పి అనుకునేదట. ఇంతకి మనం మ్యానల్డ్ అని అనుకున్నాం కదా పిల్లవాడిని, ఇంతకి పిల్లవాడు ఎవరిట? చాలా లవ్ చేసేటటువంటి వాళ్ళ యొక్క సిస్టర్ యొక్క పిల్లవాడు.
వాళ్ళ యొక్క చెల్లి యొక్క కొడుకట. ఆమె చనిపోయింది. చనిపోతే ఈమె ఏం చేస్తుందట, పోషిస్తుంది. లుక్ ఆఫ్టర్ అంటే పోషించడం, పెంచి పోషిస్తున్నారు ఈమె. ఎవరిని, టామ్ని పెంచి పోషిస్తున్నారు. అయితే టుమారో ఏంటి, ఆ తెల్లవారిన తర్వాత మరుసటి రోజు సాటర్డే అట. సాటర్డే వీళ్ళకి స్కూల్ అయితే లేదు, స్కూల్కి సెలవు అన్నమాట. కానీ టామ్కి అయితే బోల్డ్ ఎంత వర్క్ ఉంది, ఏం వర్క్ ఉంది అనేది చూస్తే, టామ్కి వర్క్ చేయడం అంటే మహా ఎలర్జీ. అంటే చేయడు, పని చేయడం అంటే ఇష్టం ఉండదు అసలు. కానీ తప్పకుండా పని మాత్రం చేయాలి. హాలిడే వస్తే పడుకోవడం కాదు, శుభ్రంగా పని చేయడం అన్నమాట. అంటే వాడికి పని అసైన్ చేస్తే ఆ పని తప్పకుండా చేసి తీరాలి. టామ్ లివ్డ్ ఇన్ ద స్మాల్ విలేజ్ ఆఫ్ ఎస్టీ పీటర్స్బర్గ్ విత్ హిజ్ ఆంట్ పోలీ, హిజ్ బ్రదర్ సెడ్ అండ్ హిజ్ సిస్టర్ మేరీ. ద సమ్మర్ ఈవినింగ్స్ వర్ లాంగ్ అండ్ ఇన్ ద ఈవినింగ్స్ టామ్ లైక్ వాకింగ్ అరౌండ్ ద విలేజ్. వన్ ఈవినింగ్ హీ సా ఏ బిగ్ బాయ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. ద బాయ్ వాజ్ ఏ స్ట్రేంజర్. టామ్ వాజ్ సర్ప్రైజ్డ్ బికాజ్ హీ డి నాట్ సీ న్యూ పీపుల్ ఆఫ్ ఎన్. ద బాయ్ హ్యాడ్ అ వెరీ నైస్ ఎక్స్పెన్సివ్ క్లాత్స్. ఇక్కడ టామ్ ఎక్కడ ఉండేవాడు అనే దాని గురించి చెప్తున్నాడు. ఒక స్మాల్ విలేజ్, ఆ స్మాల్ విలేజ్ యొక్క పేరేంటి, సెయింట్ పీటర్బర్గ్స్ అని. ఎస్టీ అంటే సెయింట్ అని. సెయింట్ పీటర్బర్గ్స్ అనేటటువంటి ఆ యొక్క గ్రామం. ఎవరితో కలిసి ఉండేవాడు, ఆంట్ పొల్లీతో కలిసి అక్కడ నివసిస్తూ ఉండేవాడు. అయితే అతనికి ఒక బ్రదర్ ఉన్నాడు. బ్రదర్ పేరు ఏంటంటే సిడ్ అనేటటువంటి ఒక బ్రదరు, మేరీ అనేటటువంటి ఒక సిస్టరు. అంటే వీళ్ళిద్దరూ, ఒక బ్రదర్ ఉన్నాడు, ఒక చెల్లి సిస్టర్ ఉంది. ద సమ్మర్ ఈవినింగ్ వర్ లాంగ్ అంటే సమ్మర్లో ఈవినింగ్స్ అంటే, ఇప్పుడు చూడండి శీతాకాలం ఇట్టే చీకటి పడిపోతుంది. అలా సమ్మర్లో అయితే త్వరగా చీకటి పడదు, 6:30-7 వరకు అలా వెలుతురు కనిపిస్తూనే ఉంటుంది, కొద్దిగా లైటింగ్ ఉంటుంది. కానీ ఇక్కడ 5:30 ఇప్పుడు ఈవినింగ్స్ ఏమవుతుంది, త్వరగా చీకటి పడిపోతూ ఉంటుంది. అలా అయితే సమ్మర్ ఈవినింగ్స్ అయితే ఎక్కువ టైం ఉంటుంది. అలాగే ఆ ఈవినింగ్స్లో టామ్ ఏం చేస్తాడట, ఆ విలేజ్ అంతా చుట్టుముట్టి వచ్చేయడం అనేది తనకి అలవాటు. అంటే ఊళ్ళో ఎవరెవరు ఉన్నారు ఏంటి అని చెప్పి అందరినీ ఒకసారి కలిసేసుకుని అన్నీ తిరిగేసి వచ్చేస్తూ ఉండేటటువంటి అలవాటు ఉంది. అయితే ఒక ఈవినింగ్ ఏం చూశాడట, తన ఎదురుగా ఒక పెద్ద పిల్లవాడిని చూశాడు. తన ఎదురుగా అలా తిరుగుతూ ఉండగా ఒక పొడవైనటువంటి ఒక పిల్లవాడిని చూశాడు, పెద్ద పిల్లవాడిని. ఆ బాయ్ ఎలా ఉన్నాడంట, స్ట్రేంజర్ అంటే తెలియనటువంటి అపరిచితుల్ని మనం ఏమంటాం, స్ట్రేంజర్స్ అని అంటాం. అపరిచితమైనటువంటి వ్యక్తి ఆ పిల్లవాడిని చూశాడు. ఎప్పుడు చూడలేదు ఇంతకుముందు, ఎప్పుడు ఒక కొత్త పిల్లవాడిని చూశాడు అలా తిరుగుతూ ఉండగా. టామ్ వాజ్ సర్ప్రైజ్డ్ బికాజ్ హీ డిడెంట్ సీ న్యూ పీపుల్ ఆఫ్ ఎండ్. ఎప్పుడు చూడలేదు. గ్రామాల్లో కొంతమంది ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కూడా మనం వెంటనే పసిగెట్టేస్తాం, కొత్త వాళ్ళు ఎవరు వచ్చారు ఊళ్ళోకి అని చెప్పి. ఎందుకని, తక్కువ జనాభా ఉంటారు కనుక. ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు, ఎవరు ఈ పిల్లవాడు అని చెప్పి అనుకున్నాడట. ఆ పిల్లవాడు చూస్తే చాలా నైస్గా ఉన్నాడు. పిల్లవాడు చూడడానికి వేసుకున్నవి ఎక్స్పెన్సివ్ క్లోత్స్ వేసుకున్నాడు, అంటే మంచి ఖరీదైనటువంటి బట్టల్ని వేసుకుని ఉన్నటువంటి ఈ పిల్లవాడిని చూశాడట. హీస్ గాట్ షూస్, ఎ న్యూ షర్ట్ అండ్ ఏ టై, అండ్ ఇట్ ఈజ్ నాట్ సండే. టామ్ థాట్ మై క్లోత్స్ ఆర్ ఓల్డ్ అండ్ అగ్లీ. టామ్ లుక్డ్ ఎట్ హిమ్ అండ్ ద బిగ్ బాయ్ లుక్డ్ ఎట్ టామ్. టామ్ డిడ్ంట్ లైక్ హిమ్. ఫైనలీ హీ సెడ్, ఐ కెన్ బీట్ యూ, వై డోంట్ యూ ట్రై, సెడ్ ద బాయ్. వెల్ ఐ కెన్, సెడ్ టామ్. నో యూ కాంట్, ఎస్ ఐ కెన్. దేర్ వాజ్ ఏ సైలెన్స్. యు ఆర్ ఎఫ్రైడ్, సెట్ ద బాయ్. ఐ ఆమ్ నాట్ ఎఫ్రైడ్, సెట్ టామ్. ఎస్ యు ఆర్, నో ఐ ఆమ్ నాట్. దేర్ వాజ్ ఏ మోర్ సైలెన్స్. దెన్ టామ్ పుష్డ్ ద బాయ్ అండ్ ద బాయ్ పుష్డ్ టామ్. సోన్ దేవర్ ఆన్ ద గ్రౌండ్. టామ్ పుల్డ్ ద బాయ్స్ హెయిర్ అండ్ హిట్ హిమ్ హార్డ్. దే బోత్ ఫాట్ ఏ లాట్. ద బిగ్ బాయ్ వాజ్ యాంగ్రీ అండ్ స్టార్టెడ్ క్రయింగ్. స్టాప్, హీ సెడ్, స్టాప్. నౌ దట్ విల్ టీచ్ యూ సంథింగ్, సెడ్ టామ్. అంతే, ఇక్కడ ఈ పిల్లవాడు ఎవరైతే ఈ పొడవగా ఉండేటటువంటి పెద్ద పిల్లవాడు కనిపించాడో, ఏమన్నాడట, షూస్ వేసుకున్నాడు, ఎలా ఉన్నాడు అని చెప్తున్నాడు. షూ వేసుకున్నాడట, అలాగే ఒక కొత్త షర్ట్ని వేసుకున్నాడు. దాంతోపాటుగా మెడకి ఒక టైని కూడా కట్టుకుని ఉన్నాడట. టామ్ ఆలోచించాడట,
క్లోత్స్ చూస్తే ఎలా ఉన్నాయి, తన యొక్క క్లోత్స్ అంటే టామ్ యొక్క క్లోత్స్ ఎలా ఉన్నాయట, బాగోలేదు. ఎలా ఉన్నాయి, ఓల్డ్గా ఉన్నాయి, అగ్లీగా అసహ్యంగా ఉన్నాయి, పాతగా ఉన్నాయి తన బట్టలు. అతను ఆ పెద్ద పిల్లవాడు వంక చూశాడట. టామ్ ఏమనుకున్నాడు, నాకు ఇతనంటే ఇష్టం లేదు, నీట్గా అందంగా కనబడుతున్నాడు కదా అందుకని ఇష్టం అవ్వలేదు, అందుకని ఇష్టం లేదు అనుకున్నాడట. ఫైనల్గా ఏం చెప్పాడట చూసి, కొంతమంది పిల్లలు మంచి అందంగా నీట్గా ఉన్న వాళ్ళు ఎవరైనా కనిపెడితే వాళ్ళతో దెబ్బలాట పెట్టుకుందామని చెప్పి అనుకుంటా ఉంటారు. అదే స్టైల్లో ఇప్పుడు మన టామ్ గారు ఏం చేశారట, అతన్ని చూసి ఐ కెన్ బీట్ యూ, బీట్ అంటే కొట్టడం, నేను నిన్ను కొట్టగలను తెలుసా అని చెప్పి అన్నాడు. ఏం చేయగలడు, బాగా నేను చెతుకు కొట్టగలను అని చెప్పి అడిగాడట. వై డోంట్ యూ ట్రై, సెట్ ద బాయ్. ఏ ఎందుకు ప్రయత్నం చేయకూడదు, ప్రయత్నం చేయైతే కొడతాను అంటున్నావు కదా, కొట్టు ఎలా కొడతావో ప్రయత్నం చేయి అని చెప్పి అడిగాడు ఆ పెద్ద పిల్లవాడు. వెల్ ఐ కెన్ సెట్ టామ్, సరే నేను కొట్టగలను చూడు అని చెప్పి అన్నాడట. నో యూ కాంట్, నువ్వు కొట్టలేవని చెప్పి ఆ పిల్లవాడు అంటున్నాడు. నేను కొట్టగలనని టామ్ అంటున్నాడు. ఎస్ ఐ కెన్, నేను కొట్టగలను. దర్వజీ సైలెన్స్, ఇద్దరు కూడా సైలెంట్గా ఉన్నారు కాసేపు. యు ఆర్ ఎఫ్రైట్, సెట్ ద బాయ్. ఆ పిల్లవాడు ఏ భయం వేస్తుందా నన్ను కొట్టడానికి అని చెప్పి అడిగాడు. రెచ్చి కొడుతున్నాడు అన్నమాట అక్కడికి. ఐ ఆమ్ నాట్ ఎఫ్రైట్, నాకేం భయమేం లేదు అన్నాడు. మన టామ్ గారికి భయమా, అసలు భయం లేదు, అసలే హీరో. సెట్ ద టామ్. ఎస్ యు ఆర్, ఐ ఆమ్ నాట్, అవును నీకే భయం, నాకేమీ భయం లేదని చెప్పి చెప్పాడు. దర్వజీ మోర్ సైలెన్స్, మళ్ళీ కాసేపు సైలెంట్గా ఉన్నారు. దెన్ టామ్ పుష్డ్ ద బాయ్ అండ్ ద బాయ్ పుష్డ్ ద టామ్. వెంటనే ఏం చేశాడట, ఒక గేటు గెంటాడు టామ్ ఆ పెద్దగా ఉండేటటువంటి పిల్లవాడిని. వాడు ఊరుకుంటాడా, వాడు కూడా విండి ఇంకో గేటుకి వింటాడు. వాళ్ళిద్దరు కూడా ఎక్కడ పడ్డారు, గ్రౌండ్ మీద పడిపోయారు, నేల మీద పడిపోయారు తోచుకుని. టామ్ ఏం చేశాడట, వాడి యొక్క జుట్టును పట్టుకుని లాగాడట. అయితే పట్టుకుని లాగి గట్టిగా కొట్టేశాడు, హార్డ్గా అంటే గట్టిగా తగిలేలాగా కొట్టాడు. హిట్ అంటే కొట్టడం, బీటన్నా కొట్టడమే అనుకోండి. దే బోత్ ఫాట్ ఇట్ అవుట్, ఇద్దరు కూడా కలబడిపోయి విపరీతంగా దెబ్బలాడేసుకున్నారు. ద బిగ్ బాయ్ వాజ్ యాంగ్రీ అండ్ స్టార్టెడ్ క్రయింగ్, అంత పెద్ద పిల్లవాడు కోపపడిపోయి ఏడవడం ప్రారంభించాడు. అలా ఏడ్చి ఇలా చేశాడన్నమాట. స్టాప్ హి సెడ్ స్టాప్, నవ్ దట్ విల్ టీచ్ యూ సంథింగ్ సెడ్ ద సెడ్ టామ్, నీకు ఇది నీకు కొంచెం ఏదో ఒక పాఠాన్ని నేర్పిస్తుందిలే, అందుకని ఇంకా ఏడవకు మానే అని చెప్పి ఏడవద్దని చెప్పి చెప్పాడట. కొట్టేసి ఆడొద్దంటే కుదురుతుందా. టామ్ అరైవ్డ్ హోమ్ లేట్ అండ్ హీ వాజ్ డర్టీ. వెన్ ఆంట్ పోలీ సా హిజ్ డర్టీ క్లోత్స్ షీ థాట్ వాట్ కెన్ యూ డూ విత్ దిస్ బాయ్, వెల్ టుమారో ఈజ్ సాటర్డే అండ్ హీ మస్ట్ వర్క్. అయితే టామ్ ఇంటికి వచ్చాడు, లేట్గా వచ్చాడు. ఎలా వచ్చాడు, డర్టీ క్లోత్స్తో వచ్చాడు. మరి ఇద్దరు దెబ్బలాడక కింద కలబడిపోయారు కదా, నేల మీద ఉన్నటువంటి మట్టి అంతా ఎక్కడైపోయింది, బట్టలకి అయిపోయి బట్టలన్నీ మురికి మురిగ్గా అయిపోయినాయట. అందుకని డర్టీ క్లోత్స్ని చూసింది ఆంట్ పొల్లి. చూసి ఏమనుకున్నారట, వీడైతే ఈ పిల్లవాడిని ఏం చేస్తే బాగుంటుంది, వీడు ఇలా మురికి మురికి చేసుకుని వచ్చాడు బట్టలు అని చెప్పి అనుకుని, సరే రేపు సాటర్డే హాలిడే కదా, నీకైతే మాత్రం వర్క్ ఉంది, కంపల్సరీ నువ్వు పని చేసి తీరాలి, ఎందుకని బట్టలు ఈ విధంగా మాపుకుని వచ్చిన ఎందుకని చెప్పి నేను పని చేస్తానని చెప్పి ఇండైరెక్ట్గా ఆంట్ పొల్లి చెప్తుందన్నమాట. సాటర్డే మార్నింగ్ వాజ్ బ్యూటిఫుల్ అండ్ సన్నీ, ఇట్ వాజ్ సమ్మర్ అండ్ ద వరల్డ్ వాజ్ హ్యాపీ. టామ్ సాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఫ్యాన్స్ అండ్ లుక్డ్ అట్ ఇట్. ఇట్ వాజ్ 30 yards లాంగ్ అండ్ 9 feet హై. హీ వాజ్ అన్హ్యాపీ, ఇట్స్ సాటర్డే అండ్ ఐ మస్ట్ పెయింట్ దిస్ లాంగ్ ఫెన్స్, ఆల్ మై ఫ్రెండ్స్ లాఫ్ ఎట్ మీ హీ థాట్. అయితే సాటర్డే రానే వచ్చింది, మార్నింగ్ అయితే ఒక అందమైనటువంటి ఉదయం అది. అయితే ఎండ అయితే బాగా వచ్చింది, అంటే సూర్యుడు ఎండాకాలంలో ఏమొస్తాడు సమ్మర్లో త్వరగా వచ్చేస్తాడు, అందుకని సూర్యుడు కనిపిస్తా అన్నాడు. అందమైనటువంటి సూర్యోదయమైంది, కానీ అక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ ఎలా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, ఎందుకని సాటర్డే హాలిడే కాబట్టి అందరూ చాలా హ్యాపీగా ఉన్నారట. టామ్ ఏం చేశాడంటే అక్కడ ఉండేటటువంటి ఫెన్స్ ఏదైతే హద్దుగోడ ఉంటుందో అక్కడ కూర్చున్నాడట. దాని వంక అలా చూశాడట, ఆ ఫెన్స్ వంక. ఆ ఫెన్స్ ఎంత ఉంది అనేది చూస్తే కనుక 30 yards, యార్డ్ అంటే గజం, ఇంగ్లీష్లో గజాన్ని యార్డ్ అని అంటాం, అంటే 3 feet 3 inches ఉంటుంది ఒక్క గజం వచ్చి. అది ఆ గజం ఎన్ని యార్డ్స్ ఉందట, అది 30 yards ఉందట, 30 గజాల గోడ దాని యొక్క పొడవచ్చి.
అయితే అది ఎంత హైట్ ఉంది హైట్ వచ్చి 9 ఫీట్ హైట్ ఉందట 9 ఫీట్ లో 9 ఫీట్ హైట్ లో 30 యార్డ్స్ ఉండేటటువంటి ఈ గోడ అంత ఉంది అంత పెద్ద గోడ బాగా ఇంచుమించుగా హి వాజ్ అన్ హ్యాపీ ఇడికి దుఃఖం వచ్చింది అన్ హ్యాపీగా అన్నాడు పాపం ఇట్ ఈస్ సాటర్డే అండ్ ఐ మస్ట్ పెయింట్ దిస్ లాంగ్ ఫెన్స్ ఈ సాటర్డే ఏం చేయాలి ఈ పెద్ద ఫెన్సింగ్ ఏదైతే ఉందో దీని అంతటినీ ఏం చేయాలి వీడు పనిష్మెంట్గా ఫెన్స్కి పెయింటింగ్ వేయాలి ఎల్లని వేయాలి వీడు పెయింటింగ్ వేయాలి ఆల్ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తారట నన్ను చూసి నవ్వుకుంటారేమో నేను ఈ విధంగా పనిష్మెంట్గా దీనికి ఫెన్సింగ్ పెయింటింగ్ వేస్తున్నానని నన్ను చూసి అందరూ నవ్వుకుంటారేమో అని చెప్పి కొంచెం ఫీల్ అవుతున్నాడు లోపల అలా ఆలోచించుకుని ఆలోచించుకుంటూ కూర్చున్నాడట అక్కడ He put his long brush in the white paint and started painting. He stopped and looked at his work. Then he continued painting. After a few minutes, he had a great idea. He continued painting the fence. He saw his friend Ben Rogers in the street. Ben had an apple in his hand. He came to look at the fence. You are working for your aunt, said Ben. Tom said nothing. He continued painting. పెయింటింగ్ చేయాలి కనుక ఏం చేశాడు పెయింటింగ్ చేయడానికని చెప్పి బ్రష్ పెట్టుకున్నాడు వైట్ పెయింట్లో ఒక ముంచు ముంచాడు పెయింటింగ్ వేయడం అనేది స్టార్టింగ్ చేశాడు అయితే అతను ఒకసారి ఆగి తన యొక్క పని వంక చూసుకున్నాడట మళ్ళీ కంటిన్యూ చేయడం మొదలు పెట్టాడంటే ఎంతవరకు ఏ సమయం ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూసుకుని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాడు కొంతసేపు అయిన తర్వాత వాడికి ఒక గ్రేట్ ఐడియా వచ్చింది ఏంటి ఐడియా అంటే సంథింగ్ ఒక ఐడియా వచ్చింది కంటిన్యూ చేశాడు మళ్ళీ పెయింట్ చేయడం అనేది అయితే అక్కడ బెన్ రోగస్ అనేటటువంటి ఇంకో ఫ్రెండ్ కనిపించాడట పాపం ఆ ఫ్రెండ్ ఏం చేస్తాడట స్ట్రీట్లో వెళుతూ వెళుతూ ఉన్నాడు ఫ్రెండ్ చేతిలో ఒక యాపిల్ పండు అవుతుంది అంటే తింటూ నడుస్తూ వస్తున్నాడు అన్నమాట అక్కడ చూశాడు నువ్వు మీ ఆంట్ అతను చూసా అన్నాడు బెన్ రోగర్స్ మీ ఆంటీ కోసం నువ్వు పెయింట్ చేస్తున్నావా ఈ పని అంతా చేస్తున్నావా అని చెప్పి అడిగాడట నథింగ్ అలాంటిది ఏం లేదని చెప్పి తను తన యొక్క పెయింట్ని కంటిన్యూ చేయడం ప్రారంభించాడు ఐ ఆమ్ గోయింగ్ టు స్విమ్ బట్ యు కాంట్ కమ్ విత్ మీ యు ఆర్ వర్కింగ్ సెట్ బ్యాన్ డూ యూ కాల్ దిస్ వర్క్ ఆస్క్ టామ్ ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ వర్క్ యు ఆర్ పెయింటింగ్ ఎ ఫ్యాన్స్ సెట్ బ్యాన్ మేబీ ఇట్ ఈస్ వర్క్ బట్ మేబీ ఇట్ ఈస్ నాట్ ఇట్ ఈజంట్ ఇట్ ఐ లైక్ ఇట్ సెట్ టామ్ ఐ కెన్ స్విమ్ ఎవ్రీ డే బట్ ఐ కెన్ పెయింట్ ఎ ఫ్యాన్స్ ఎవ్రీ డే ఐ కాంట్ పెయింట్ ఏ ఫెన్స్ ఎవ్రీ డే ఇక్కడ ఏమని చెప్పాడట బెన్ రోగర్స్ చెప్పాడు నేను స్విమ్మింగ్ చేయడానికి వెళ్తున్నాను నువ్వేమి రాలేవులే ఎందుకు రాలేవు నువ్వు పెయింట్ వేసుకుంటున్నావు కదా నువ్వు ఎలా వస్తావు నేనైతే స్విమ్మింగ్ చేయడానికి వెళ్తున్నాను నువ్వైతే రాలేవు అని చెప్పి చెప్పాడట అడిగాడు అక్కడ ఏంటి నువ్వు దీన్ని పని అని అంటావా పెయింట్ వేయడం ఏమైనా పెద్ద పని అనుకుంటున్నావా ఇదేమి పెద్ద పనేమి కాదు అని చెప్పి టామ్ అన్నాడు ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ వర్క్ యు ఆర్ పెయింటింగ్ ఇఫ్ అవును అది పనే అంటారు దాన్ని పెయింటింగ్ వేయడం పనే కదా అని చెప్పి బెన్ అంటాడట అయితే ఉండొచ్చు కానీ ఇది ఏమీ నాకు పెద్ద కష్టమైనటువంటి పని ఏం కాదు ఇది చాలా చిన్న పని దీన్ని కూడా ఒక పని అంటారా అని చెప్పి తిరిగి ప్రశ్నించాడు బెన్ని ఇంకా ఇంకో విషయం చెప్పాడట టామ్ ఏమని నేను ప్రతిరోజు స్విమ్మింగ్ చేయగలను కానీ ప్రతిరోజు పెయింట్ వేయలేను కదా అంటే ఒకరోజు పెయింట్ వేస్తే మళ్ళీ ఒక సంవత్సరాలకో రెండు సంవత్సరాలకో వేసుకుంటారు అప్పటి వరకు పని ఉండదు కదా అందుకని నేను రోజు అయితే స్విమ్మింగ్ చేయగలను కానీ పెయింటింగ్ అనేది ఇవాళే చేస్తున్నానని చెప్పి అక్కడికి సత్ చెప్పుకున్నాడు అక్కడ బెన్కి బెన్ వాచ్ టామ్ హీ పెయింటెడ్ స్లోలీ అండ్ కేర్ఫుల్లీ హీ ఆఫెన్ స్టాప్ట్ అండ్ మూవ్డ్ బ్యాక్ ఫ్రమ్ ద ఫెన్స్ హీ లుక్డ్ అట్ హిజ్ వర్క్ అండ్ స్మైల్డ్ బెన్ వాజ్ షడన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ఫెన్స్ అండ్ సెడ్ లెట్ మీ పెయింట్ యూ లిటిల్ టామ్ టామ్ థాట్ ఫర్ ఎ మూమెంట్ ఐఎమ్ సారీ బెన్ హాంట్ పొల్లీ వాంట్స్ మీ టు డూ ఇట్ బికాజ్ ఐఎమ్ యూ వెరీ గుడ్ ఎట్ పెయింటింగ్ మై బ్రదర్ సిడ్ వాంటెడ్ టు డూ ఇట్ బట్ హీఈస్ నాట్ గుడ్ ఎట్ పెయింటింగ్ హో ప్లీజ్ టామ్ ప్లీజ్ కెన్ ఐ పెయింట్ I am good yet painting too. Here you can have some of my apple. No, Ben, I can't. Then take all my apple. అయితే బెన్ చూసాడు ఎప్పుడైతే ఇదేమో పెద్ద పని అనుకుంటున్నావు ఏంటి అని చెప్పి అన్నాడో బెన్ అలా చూసి అన్నాడట అక్కడ
చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా పెయింటింగ్ చేస్తున్నాడు. ఎవరు? మన యొక్క హీరో గారు. అయితే మధ్య మధ్యలో ఆఫ్ చేస్తున్నాడు, మళ్ళీ వెనక్కి వెళ్తున్నాడు, మళ్ళీ అదే ఫెన్స్ వైపు చూస్తున్నాడు. ఆ వర్క్ వైపు చూసి నవ్వుకుంటున్నాడట. బెన్ సడన్గా బెన్కి ఏమైందట, ఇంట్రెస్ట్ కలిగింది. వీడు పెయింట్ వేస్తున్నాడు కదా, నేను కూడా పెయింట్ వేస్తే బాగుంటుంది అని చెప్పి అనుకుని బెన్ టామ్ని అడిగాడట, ఒకసారి నాకు ఇవ్వరా పెయింటింగ్ వేస్తాను, నేను వేస్తాను ఒకసారి, నాకు బ్రష్ ఇవ్వు అని చెప్పి అడిగాడట. టామ్ ఒక నిమిషం ఆలోచించాడు, ఇవి నా వద్దా అని చెప్పి సారీ చెప్పాడు. చెప్పి వెన్ చెప్పాడన్నమాట, ఆల్ట్ పొల్లి ఎవరైతే ఉన్నారో నన్నే పెయింట్ చేయమన్నారు, ఎందుకంటే నేను గుడ్ ఎట్ పెయింటింగ్, ఏదైనా మంచి పని చేస్తున్నారనుకోండి దాన్ని గుడ్తో చెప్పాలి, అంటే గుడ్ రైటర్ గుడ్ పెయింటర్ అని చెప్పాలనుకోండి. గుడ్ ఎట్ అని వాడతాం, ఎట్ అనే ప్రిపోజిషన్ వాడతాం ఇక్కడ. అందుకని గుడ్ ఎట్ పెయింటింగ్, నేను పెయింటింగ్లో చాలా మంచి వాడిని, చాలా బాగా వేస్తాను పెయింటింగ్ అందుకని నాకే అప్పగించింది ఆంటీ ఈ పని. నా తమ్ముడు కూడా వేయడానికి రెడీగా ఉన్నాడు కానీ వాడికి అంత బాగా పెయింటింగ్ వేయడం అనేది రాదు, అందుకని వాడికి ఆ పని అప్పగించలేదు, నాకే అప్పగించింది ఆంటీ అని చెప్పి చెప్పాడట. కానీ బతిమానిస్తున్నాడు, ఏమని, హోప్లీజ్ టామ్ అని, ప్లీజ్ కెన్ ఐ పెయింట్, నేను పెయింట్ చేయగలను నాకు ఇవ్వు అని చెప్పి బతిమాలేస్తున్నాడు బెన్ ఇక్కడ. నేను కూడా గుడ్ ఎట్ పెయింటింగే, నేను కూడా బాగా పెయింటింగ్ వేయగలను అని చెప్పి చెప్పాడు. అయితే ఇక్కడ నీకు కావాలంటే నీకు లంచం ఇస్తాను, ఇక్కడ ఏమిస్తాను, చేతిలో యాపిల్ పట్టుకున్నాడు కదా, ఈ యాపిల్లో చిన్న ముక్క తీసుకుని నాకు ఆ పెయింటింగ్ బ్రష్ నేనే వేస్తాను అని చెప్పి అడిగాడట. అడిగితే వీడు నో చెప్పాడట. ఆమె వచ్చి ఇంకా చూస్తే కనుక ఏమంటున్నాడు, వీడు ఎప్పుడైతే నో చెప్పాడో వీడు ఏమనుకున్నాడు, టేక్ ఆల్ మై యాపిల్, తీసేసుకో మొత్తం యాపిల్ అంతా తీసేసుకో, నాకు మాత్రం ఒకసారి పెయింటింగ్ బ్రష్ అయ్యి నేను కూడా ట్రై చేస్తానని చెప్పి అడుగుతున్నాడు. మొత్తం యాపిల్కి పెట్టాడట అంటారు మన టామ్ గారు ఇక్కడ. టామ్ వాజ్ హ్యాపీ బట్ హీ డిడ్ నాట్ స్మైల్. లోపలైతే ఇది చాలా ఆనందంగా ఉంది టామ్కి, ఎందుకని యాపిల్ వస్తుంది పెయింటింగ్ అయ్యక్కర్లేదు, కానీ బయటికి కనిపించట్లేదు, లోపల మనసులో నవ్వుకుంటున్నాడు అన్నమాట, భలే యాపిల్ ఆఫర్ వచ్చింది పెయింటింగ్ కూడా అయ్యక్కర్లేదు అని చెప్పి. హీ గేవ్ బెన్ ద బ్రష్ అండ్ సాట్ డౌన్ టు ఈట్ ద యాపిల్. టామ్స్ అదర్ ఫ్రెండ్స్ కేమ్ బై, ఎట్ ఫస్ట్ దే లాఫ్డ్ ఎట్ హిమ్ బట్ సూన్ దే ఆల్ వాంటెడ్ టు పెయింట్ ద ఫెన్స్. Billy Fisher gave Tom a kite and Johnny Miller bought him a dead rat. His other friends gave him a old knife, a cat with one eye, and old glue bottle and an old key and other interesting things. His friends painted the fence and Tom now had a lot of interesting things. He went back home. Aunt Polly, can I go to play now? ఇక్కడ మన హీరో గారికి మంచి రిలాక్సేషన్ దొరికింది, యాపిల్ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ బెన్కి బ్రష్ ఇచ్చేసాడు, తను మాత్రం యాపిల్ తినడం అనేది స్టార్ట్ చేశాడు. మరి టామ్కి మిగతా ఫ్రెండ్స్ కూడా ఉన్నారట, ఆ మిగతా ఫ్రెండ్స్ కూడా ఒక్కొక్కళ్ళు వచ్చి చూడడం అనేది ప్రారంభించాడు ఏం చేస్తున్నాడని చెప్పి. ఫస్ట్ నవ్వారట, ఏంటి వీడు పెయింట్ వేస్తున్నాడో అని చెప్పి ఎగతాళి చేశారు ఫస్ట్. అయితే కానీ వాళ్ళందరూ కూడా చూసి వీళ్ళకి కూడా పెయింటింగ్ వేయాలనేటటువంటి ఇంట్రెస్ట్ ఇండైరెక్ట్గా మనసులో కలిగేసింది. అందుకని వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారట, నేను పెయింట్ చేస్తానని చెప్పి వచ్చారట. బెల్లీ ఫిషర్ అనేటటువంటి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఈ ఫ్రెండ్ ఏం చేశాడట, టామ్కి నీకు గాలిపట ఇస్తాను, నన్ను పెయింటింగ్ వేయనివ్వు అని చెప్పి గాలిపటాన్ని లంచంగా ఇచ్చాడు వీడికి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చాడట, జానీ మిల్లర్ అనేటటువంటి ఒక ఫ్రెండ్ వచ్చాడు. ఆ మిల్లర్ గారు ఏమిచ్చాడట, ఒక డెడ్ క్యాట్ని, చనిపోయినటువంటి డెడ్ ర్యాట్ అంటే ఎలుక, ఒక ఎలుకని ఇచ్చాడట దాన్ని. హిజ్ అదర్ ఫ్రెండ్, ఇంకో ఫ్రెండ్ వచ్చాడట, అతను ఏమిచ్చాడట, ఓల్డ్ నైఫ్, ఒక పాత నైఫ్ని కత్తిన ఒకదాన్ని, చాక్ లాంటి దాన్ని ఒకదాన్ని, అలాగే ఒక క్యాట్ విత్ వన్ ఐ, ఒక పిల్లి అది కూడా ఒకే కన్ను కలిగి ఉన్నటువంటి దాన్ని ఇచ్చాడట. అలాగే అండ్ ఓల్డ్ బ్లూ బాటిల్, ఒక పాత బ్లూ బాటిల్ ఒకదాన్ని ఇచ్చారట. అలాగే అండ్ ఓల్డ్ కీ, ఒక పాత కీని ఒకదాన్ని ఇచ్చారట. అండ్ అదర్ ఇంట్రెస్టింగ్ థింగ్స్, చాలామంది ఫ్రెండ్స్ వచ్చేసారు, ఒక్కొక్కడు ఒక గిఫ్ట్ వీడికి ఇవ్వడం, ఆ గిఫ్ట్ తీసుకుని వాడిని పెయింట్ చేయడానికి అలౌట్ చేయడం, గిఫ్ట్లు ఇచ్చేసి పెయింట్ వేసేయడమే, గిఫ్ట్ ఓ పక్కన వస్తుంది పెయింటింగ్ వేయడం కూడా పని తప్పిపోయింది, చాలా తెలివైనట్ట అక్కడ. అయితే పని తప్పించుకున్నాడు, గిఫ్ట్లు అయితే ఫ్రీగా వచ్చినాయి. ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈ విధంగా ఏం చేశారట, మొత్తం ఫెన్సింగ్ని, 30 yards ఫెన్సింగ్ని ఏం చేశారు, చక్కగా పెయింటింగ్ చేసి పెట్టారట.
अच्छे चाल इंट्रस्टिंग टॉम या फ्रेंड्स वीलाधा हेल्प मतम फेंसिंग अंत पेंटिंग से अच्छे इंटेपया आंट बोली दिल्ली चपाड़ मतम पेंटिंग फिनी इपड़ नु आड़कोमंटावा अच्छे पर्मीशन अड़ना आंट बोली वे आंट बोली सो द ब्यूटिफुल वाइट फेंस शी वाज हैप्पी She gave Tom a big apple and said, "Yes, go and play, but don't come home late." అయితే ఆంట్ పుల్లి చూసింది ఒకసారి వేసాడా లేదా పెయింటింగ్ బాగా అని చెప్పి గోడ చూస్తే ఉందా ఫెన్సింగ్ ఎలా ఉందట మంచి అందంగా కనబడుతుంది పెయింటింగ్ వేసి వెంటనే చాలా ఆనందపడిపోయింది ఎందుకు అందమైనటువంటి గోడ బాగా వేసాడు పెయింటింగ్ అని చెప్పి ఆనందపడిపోయి ఒక పెద్ద యాపిల్ని ఒకదాన్ని టామ్కి ఇచ్చింది ఇచ్చి ఓకే ఇది తినేసి నువ్వు ఆడుకోవడానికి వెళ్ళు వెళ్తే వెళ్ళావు కానీ నువ్వు చీకటి పడక ముందే ఇంటికి మాత్రం రా అబ్బాయి అని చెప్పి తను చెప్పిందన్నమాట ఇంకా ఫస్ట్ చాప్టర్ అండ్ రెడ్ బుక్